వాక్యం చెప్తున్న మాటలు కూడా బైబిల్ రెండు చేయించాలనుకుంటే చాలా మంది ఉంటారు, కానీ సమర్పణ నేను ఒకే కొడుకు, వీడి మీద నా ఆశలు ఉన్నాయి, వీడు చదివించాలి, ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ చేయాలి, వాళ్ళు మమ్మల్ని పోషించాలి అని అనుకుంటా ఉంటారు. సమర్పణ ఉండదు అక్కడ. మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అమరాపు యూకే వరకు ముగ్గురు పిల్లలు వాళ్ళు, ముగ్గురు ఎవరు ఎవరికి తెలియదు అసలు కదా, ముగ్గురిని ఆపించారు దేవునికి ఇచ్చేసారు వాళ్ళు, ముగ్గురిని దేవునికి ఇచ్చారు కనుక ముగ్గురు కూడా దేవుని చేతిలో పాత్రలుగా వాడబడ్డారు. ఇస్రాయేలీ ప్రభు చెందకు నడిపించడానికి, ఇస్రాయేలీ ప్రభు చెందకు నడిపించడానికి మోషే ఉంటే, ఆ తర్వాత నాయకత్వ లక్షణాల్లో ఆ యొక్క మిర్యాము, అహరోనేమో యాజకుడయ్యాడు. అంటే అహరోను యాజకుడయ్యాడు అంటే ప్రజల యొక్క పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ బలులు, పాప పరిహార బలులు ఇవన్నీ అర్పించడానికి, అంటే ప్రజలకి దేవునికి మధ్యలో ఉన్న ప్రతి యొక్క ఆటంకాన్ని తొలగించేవాడుగా అహరుడయ్యాడు. అహరోను అయిపోయింది. ఇంకెవరున్నారు? మోషే. మోషే దేవుని యొక్క చిత్తము కానానికి నడిపించాలి, అక్కడ నడిపించడానికి వీళ్ళు నడిపించే నాయకులుగా ఉన్నారు. మిరియాము వీళ్ళందరి ముందు నాట్యం చేస్తూ సైన్యాన్ని నడిపించింది. ముగ్గురు కూడా దేవుని చిత్తం మాత్రంగా వాడబడ్డారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు దేని కనిపించడం వల్లనే, దేవుని నిమిత్తమే. అలాగే మనం కూడా మన పిల్లల్ని దేవుని నిమిత్తము మనము పెంచగలిగితే దేవుని యొక్క చిత్తం మన పిల్లలు బహుబలంగా వాడబడతారు. ఈ దేశానికే కాదు ప్రపంచ దేశానికి కూడా ఆశ్రయకరంగా ఉంటారు. అహరోను తర్వాత మోషే మిరియాము ఇస్రాయేలీకి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇస్రాయేల్ ఇస్రాయేల్ జాతికి అంతటి కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు. కానీ ఈ దినాన్ని మనము మన పిల్లల్ని సమర్పణ కలిగి పెంచినట్లయితే మన పిల్లలు కూడా అలాగే ఈ దేశానికి మన ప్రపంచ దేశాలకి ఆశీర్వాదకరంగా ఉంటారని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, దావీదు రాసిన కీర్తనలో ఆయన అంటాడు, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేస్తాను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను, భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవాయే, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేస్తాను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను, సముద్రముల మీద పునాది వేస్తాను. ఈ మాట నేను చూసినట్లయితే ఒకసారి నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దుబాయ్లో వాళ్ళు పామ్ ట్రీ, ఏది ఏమంటారు, ఖర్జూరపు చెట్టు కదా వాళ్ళు బాగా, దాని గురించి డిజైన్ చేసి సముద్రంలో ఇసుక పూడ్చి ఒక పట్టణం కట్టారు. వాళ్ళు సముద్రంలో ఇసుక పూడ్చి, సముద్రం ఎంత లోతు ఉందో తెలియదు మనకి ఇంచుమించుగా, అంత లోతు నుంచి ఇసుక పూడ్చి అక్కడ ఒక పునాది కట్టారు. ఆ పునాదుల మీద పట్టణం కట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, బండ మీద వేసిన పునాది, ఇసుక మీద వేసినటువంటి పునాది. అంటే అది ఎక్కడ వేసారు పునాది? ఇసుక మీద వేశారు. అది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు, కానీ దేవుడు వేసిన పునాది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన సముద్రం మీద పునాది వేశారు. నిజంగా ఒకసారి మనము సముద్రం యొక్క తీరానికి వెళితే సముద్రం అలా పొంగస్తూ ఉంటుంది. వచ్చి మనం నిలబడగానే అక్కడే అయిపోతుంది. అంత అలలో ఎంత 30 ఫీట్ హైట్, 40 ఫీట్ హైట్ వస్తూ ఉంటాయి. అది మన మీదకి వచ్చేస్తుందే అనుకుంటాం, కానీ మనుషులు అక్కడ అక్కడ వరకు సాగిపోతుంది. దానికి హద్దులు నియమించాడు దేవుడు, కనుక ప్రతి దానికి దేవుడు హద్దులు నియమించడం జరిగింది. దేవుడు దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే ఆయన సముద్రం మీద భూమికి ఆకాశం ఏం చేశాడు అంటే పునాదులు వేశాడు, భూమికి సముద్రం మీద వేశాడు. ఆయన వేసిన పునాదులు కదలచబడవు. నీవు నేను వేసిన పునాదులు కదిలిపోతూ ఉంటాయి. సముద్రం మీద భూమి పునాదులు వేశాడు అంటే భూమి ఎక్కడ ఉండదు, సముద్రం మీదే తేలియాడుతూ ఉంది. మనం ఆదికాండం మొట్టమొదటిలో చూసుకుంటే ఎక్కడ ఉంది కనుక మనం గమనించాలి. ప్రభువులో మనం పునాదు వేస్తున్నట్లయితే కదల్చబడమా, ప్రభులో మన పునాదు కాదు. మన డబ్బు మీద కాదు, చదువు మీద కాదు, జ్ఞానం మీద కాదు, ఏంటండి ప్రభువులో మన యొక్క పునాదు ఉన్నట్లయితే మనం కదల్చుకోవాలి.
రెండవది నాలుగవ వచనంలో వ్యర్థమైన దాని యందు మనసు పెట్టనీయు, కపటముగా ప్రమాణం చేయనీయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే. ఎవరు వాడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు. ఎవరు నిలుస్తారు ఆయన పరిశుద్ధ స్థలంలో? మొట్టమొదటి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టనీయు అంటే ఈ విషయంలో ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలంలో నిలవదగినటువంటి వాడు. మోషే అరణ్యంలో ఏం చూస్తున్నాడు? కాలు పోసిన పదం చూస్తున్నాడు. ప్రభు ఏమన్నాడు? మాట్లాడుతాడు, నీ యొక్క చెప్పులు తీసి రా అన్నాడు. అంటే చెప్పులు దేనికి సాదృశ్యం చూపిస్తున్న శరీరం యొక్క కార్యాలు, అంటే మన శరీరంలో పాపాన్ని గుర్తు చేస్తాయి, మన శరీరంలో పాపాన్ని గుర్తు చేస్తాయి ఆ చెప్పులు, చర్మం. అంటే ఈ శరీర కార్యాలు ఏవైతున్నాయో అవి విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రావాలి. అటువంటి వాడు ప్రభు సన్నిధానం నిలవగలడు అంటాడు. అంటే శరీర కార్యాలు మనలో ఉన్నట్లయితే ప్రభు యొక్క దగ్గర రావడం మనం అనుభవము అంటున్నారు. మరి ఈ దిన మన మధ్యలో దైవజనులుగా ఉన్నటువంటి సురేష్ గారు నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి వచ్చి కింద కూర్చున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు. పాపం విశ్వాసులాగా మంచి దైవజనులు, యవనస్తులు కనుక దేవుని వాక్యం ఆయన చేత విద్దాం. మనకి సమయంలో ఒక సమయాన్ని సోదరులకు ఇస్తున్నాను. మంచిది, నాకు సమీపించినటువంటి ధన్యవాదం దేవునికి మొట్టమొదటిగా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, అదేవిధంగా మా శ్రీనియ గారికి, మా శ్రీ వేణుమ గారికి అమ్మగారు వందనాలు, ఇప్పుడు వచ్చినటువంటి సంఘ బిడ్డలకి, అదేవిధంగా సునీల్ మాసీ గారికి, ఆశ్రమ గారు మహిమని సి గారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాము. హల్లెలూయ, హల్లెలూయ. సో నేను వచ్చిన తర్వాత 20వ సంవత్సరం వార్షికోత్సవం మన జరిగిన రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాసీ గారితో మాట్లాడుతూ చాలాసార్లు నుంచి నన్ను అంటే ఆహ్వానించారు ఇక్కడికి రావడానికి. సో నేను వస్తున్నాను వస్తున్నానని చెప్తున్నాను, కానీ ఏ రోజు కూడా సమీపంగా రాలేకపోయారు. కానీ ఈసారి కంపల్సరిగా అంటే తప్పనిసరిగా రావాలి అని చెప్పేసి అని ఇక్కడ రావడం జరిగింది. సో ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీ సేవకుడి గురించి నాకు ఒక మాటను దయచేయి, నేను వారికి ఒక మాటను చెప్పాలి, నీ యొక్క ప్రవచనాన్ని వారితో మాట్లాడాలి అని చెప్పేసి అని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. ఈవెన్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా అదే ప్రార్థనలో నేను ఉన్నాను. నేను ఎప్పుడైతే వచ్చానో లోపల రాగానే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట ఏదైతే మాట్లాడాడో నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. దాన్ని చెప్పిన తర్వాత నేను కొంచెం వాక్యం మిమ్మల్ని ముందుకు నడిపించాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయ, హల్లెలూయ. సో మనందరికీ ఇచ్చిన మాట ఏంటండి, నాకు హల్లెలూయ ఆమేన్ అనిపించడం చాలా ఇష్టం. ఎందుకనంటే మీరు నన్ను పొగట్టడం లేదు, నా ఏసీని కోరుతున్నారు కాబట్టి మీరు ఎన్నిసార్లు హల్లెలూయ ఆమేన్ అన్నా కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. హల్లెలూయ. సరే, మంచిది. నేను చెప్పొచ్చా లేదా కానీ నేను చెప్తున్నాను. సమస్తమైన తెలియ సంధ్య, నీ గురించి పరిశుభ్రంగా నాకు మాట్లాడిన మాట నీకు చెప్తున్నాను. నేను నువ్వు నీ యొక్క వివాహ విషయంలో ఏదైతే పొందుదలలో ఉన్నావో పరిశుభ్రంగా నీకు చెప్తున్నాడు, సరైన సమయంలో ఆయన సమయంలో ఆయన చిత్తానుసారంగా నీ యొక్క వివాహాన్ని జరిగించబోతున్నాడు. నీ యొక్క వివాహాన్ని నా దేవుడు, నా పరిశుభ్రత దేవుడే జరిగించబోతున్నాడు. సో నువ్వు దేని గురించి అయితే ఎన్ని రోజులు బాధపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ నాకు కృంగిరాల మాత్రము నేను అనిపిస్తుంది. నీ కృంగిరాల కొన్నిసార్లు పక్షులారం దేవుడు నాకు నేర్పించే పాఠం ఏంటి అని అంటే, ఎవరైనా ఏడుస్తుంటే ఆ ఏడుపు నాకు ఎక్కువ వస్తుంది. ఫస్ట్ వాళ్ళ పక్కన అనుకోండి, వాళ్ళ ఏడుపు నాకు ఎక్కువ వస్తుంది. అదేంటో మరి నీ కృంగిరాల నువ్వు ఎక్కడైతే నేను లోపలికి వచ్చానో ఆ కృంగిరాలు నేను అనుభవిస్తూ ఉన్నాను. సో నేను పాట చెప్తున్నాను. Yeah.
వచనము, దీర్ఘాయువు చేత అతనిని నేను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించను. సో ఈ మాట చేత మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని లేదంటే ఆయన లోనికి ముందుకు నడిపించమని పరిశుభ్రంగా చెప్పాడు కాబట్టి మిమ్మల్ని నిజంగా నా యొక్క దీర్ఘాయువు చేత నేను నడిపిస్తానంటే దేవుడిచ్చిన మాట ఏంటి అని అంటే వాక్యం అనే బండ మీద మిమ్మల్ని అందరికీ నేను కట్టబోతున్నాను. ఈ సంవత్సరము సమృద్ధిగా ఆయన వాక్యం చేత మిమ్మల్ని అందరినీ నేను కట్టబోతున్నానని సర్వమందరికి కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మంచిది. దీన నేను మీతో పంచుకుపోయే అంశం ఏంటి అని అంటే పిలుపు. పిలుపు అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పదం. పిలుపు గురించినటువంటి పూర్తి అవగాహన మనకి ఎప్పుడైతే వస్తుందో మన జీవితాల్లో దాని గురించి ఇంకా ఎక్కువగా దాని ప్రకారంగా మన యొక్క జీవితాలను మనం కట్టుకుంటాము, దాని ప్రకారంగా మన యొక్క జీవితాలను ముందుకు నడిపించుకుంటూ ఉంటాము, దాని ప్రకారంగానే మన యొక్క జీవితాలు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయ, హల్లెలూయ. సో అయితే దాని రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం, రెండవ పేతురు రాసిన పత్రిక మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టు మరీ జాగ్రత్త పడు. తనకు వచ్చిన తనకు వస్తుంది. పరిశుద్ధ రక్షణ కనబడి తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు లెక్కించిన కృతజ్ఞత స్థులు స్తోత్రము చెల్లిస్తూ ప్రభా, ఇదిగో నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని ఆదరించేవాడవు, నీ యొక్క వాక్యం చేత మా జీవితాలను సరిచేయవాడవు, నీ యొక్క వాక్యం చేత మా యొక్క హృదయాలను కట్టి మాకు సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చేవాడవు అని ప్రభా, వాక్య స్వరూపుడిగా మా మధ్య ప్రత్యక్షపరచబడి నిన్ను మణిపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో యొక్క చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయ. సాధారణంగా మనం ఒక ఇల్లు కట్టాలి అని అంటే మనము ఇల్లు కట్టడానికి ఏమేమి కావాలి? అన్ని వస్తువులు, సిమెంట్ కానీ, ఇసుక కానీ, రాళ్ళు కానీ, ఇటుకలు కానీ అన్ని కూడా కావాలి మనకు కట్టాలి అని అంటే. అయితే ఎప్పుడైతే ఆ యొక్క దాటి మేస్త్రి కానీ ఆ యొక్క మేస్త్రి పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి బాగా తెలిసి ఏంటి అని అంటే ఒక్కొక్క ఇటుక మధ్యలో సిమెంట్ వేస్తారు. ఎందుకని? అది గట్టిగా ఉండడానికి, అది బలపరచబడ్డానికి. హల్లెలూయ. సో పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ఏమని తెలియపరుస్తుంది అని అంటే మనమందరం కూడా ఒక ఇటుక అయి ఉన్నాము. మనమందరం కూడా ఆయన మందిరంలో ఒక్కొక్క ఇటుకగా పేర్చబడి కట్టబడుతూ ఉన్నాం. హల్లెలూయ. సో ఎప్పుడైతే ఈ యొక్క సిమెంట్ తో కట్టిన తర్వాత సాధారణంగా ఆ ఇల్లు గట్టిగా నిలబడాలి అని అంటే లేదంటే ఆ బిల్డింగ్ లేదంటే ఆ యొక్క మందిరం కానీ ఏదైనా సరే బలముగా ఉండాలి అని అంటే దానికి ఏం చేయాలి చెప్పండి? కట్టిన తర్వాత పునాది కాదు, కట్టిన తర్వాత మంచిది నీళ్లు కొట్టాలి. హల్లెలూయ, హల్లెలూయ. నీళ్లు అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రియమైన నేను పెట్టాలి. బైబిల్లో ప్రతి ఒక్క పదానికి కూడా చాలా రకమైనటువంటి ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. నీళ్లు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. సో మన అందరి జీవితాలు కూడా ఆత్మీయంగా కట్టబడాలి అని అంటే మన అందరి జీవితాల్లో కూడా వాక్యం అనే నీళ్లు సమృద్ధిగా కొనబడాలి. హల్లెలూయ. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు మనకు సమృద్ధి అనేటువంటి వర్షాన్ని కురిపించేవాడు యేసయ్య మాత్రమే, మనకు సమృద్ధి అనేటువంటి నీటిని అనుగ్రహించేవాడు యేసయ్య మాత్రమే, జలముల యొక్క మనం నాటినవాడు యేసయ్య మాత్రమే. కాబట్టి ఆ యొక్క ప్రవాహ జలములు ఏవైతే ఉన్నావో అవన్నిటి చేత కూడా మనందరినీ కూడా స్థిరపరిచి, మనందరినీ కూడా బలపరిచి, మనందరినీ కూడా ఆయన యొక్క వాక్కులో నడిపించేవాడు యేసయ్య మాత్రమే అయి ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. సో ఇక్కడ రెండవ తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1-7 వచనాలు, ఇవి యొక్క వాక్యలేఖను మనం ధ్యానించుకుందాం ఈ దినాన. చాలా చిన్న మాట, ఒక్కొక్క వచ్చిన తర్వాత నేను ఒక్కొక్కటి లోపలికి మెల్లిగా చెప్పుకుంటూ వెళ్తాను. ఇక్కడ పౌలు తన యొక్క అపొస్తలత్వం గురించి గట్టిగా చెప్తూ ఉన్నాడు. తను ఎవరి చేత ఏర్పరచబడ్డాడు లేదంటే తను ఎవరి చేత పిలువబడ్డాడు అపోస్తలుడిగా, ఎందుకంటే అపోస్తలుడు ఉన్న వాళ్ళందరూ కూడా 12 మంది కాక పౌలు కొత్తగా వారిలో చేరినటువంటి వ్యక్తి. కాబట్టి పౌలు తన యొక్క అపోస్తలత్వాన్ని ఏ విధంగా తెలియపరచుకుంటూ ఉన్నాడంటే ఎవరి చేత ఆయన అపోస్తలుడిగా పిలువబడ్డాడు అని అంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా, ఆయన చిత్తం వలన, క్రీస్తునందున్నటువంటి చిత్తం వలన దేవుడే నన్ను అపోస్తలుడిగా పిలిచాడు అని చెప్పేసని తన యొక్క అధికారాన్ని అక్కడ చాటి చెప్తూ అక్కడ తిమోతి గురించి వచ్చేసరికి ఏమంటున్నాడు అని అంటే ప్రియ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అంటూ ఉన్నాడు. దేవుడు
నా ప్రియులారా, లేదనంటే నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నా ప్రియులారా అని సంబోధిస్తున్నాడు. ఏసై ఎప్పుడు కూడా మీరు ఎందుకు పనికిరారు, ఏసై ఎప్పుడు కూడా మీరు ఎందుకు జీవం లేని వారు, ఏసై ఎప్పుడు కూడా మనల్ని నిందించే వ్యక్తి కానే కాదు. కాబట్టి ఏసై మన గురించి ఏం రాస్తూ ఉన్నాడు అనేది కూడా మనము కొన్ని కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయ, హల్లెలూయ. సో ఇక్కడ మీరందరూ ఎవరు అనంటే నా దేవునికి ప్రియులైన వాళ్ళు అని దాని యొక్క అర్థం. సో మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మీరు ప్రియమైన వారు చెప్పారు. పక్కన పక్కన కొంచెం నవ్వుతూ కొంచెం అందంగా చెప్పండి. ఏదో బలవంతంగా ఏదో భాషగా చెప్పారు కాబట్టి ఒప్పించాం అన్నట్లుగా కాకుండా, మీరు ప్రియమైన వారు. హల్లెలూయ, హల్లెలూయ. సో తర్వాత ఆయన ఏమంటూ ఉన్నాడంటే, తర్వాత ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, నీవు నా కుమారుడిని అనుకున్నాడు. పౌలుకి తిమోతి ఏం పుట్టలేదు, రక్త సంబంధులు కాదే కాదు. మన సాధారణంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన రక్త సంబంధాలను మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. మనకి తెలిసిన వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. మనకి తెలిసిన వాళ్ళని ఈ నా కుమారుడు అని చెప్తూ ఉంటాం. సాధారణంగా ఎవరికైనా సరే తెలిసిన వాళ్ళని మాత్రమే చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు సంబోధించినటువంటి విధం ఏంటి అంటే, నా ప్రియ కుమారుడు లేదంటే నా ప్రియ కుమారుడు అయినటువంటి తిమోతికి శుభమని చెప్పు రాయనది అంటూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా మన పాస్టర్ గారికి ప్రియులకు కుమారుడు కుమార్తెలు అయి ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ గారికి మీతో చెప్తే కనుక ఇదే చెప్తాను ఏంటంటే, నా ప్రియులకు పిల్లలారా అని చెప్తూ ఉన్నాడు, అని సంబోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే, మీరు ప్రియులైన వారు, మీరు ప్రియమైన వారు, మీరే ఇష్టులైన వారు, మీరు మాత్రమే దేవునికి కావలసినటువంటి వారు. హల్లెలూయ. ఎవరు బయట వాళ్ళు కాదు, గొప్ప గొప్ప వాళ్ళు కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కాదు. ఎవరు కావాలంట? నేను చెప్పండి, డైరెక్ట్ నేను అని చెప్పండి. సో మీ పక్కన చెప్పండి, నువ్వు కావాలి ఏసే అని చెప్పండి. హల్లెలూయ, హల్లెలూయ. మీరు ఎంతమంది సంతోషంగా నాకే తెలియదు, నేను చాలా సంతోషంగా. హల్లెలూయ. తర్వాత మూడవ వచనంలోకి వెళ్దాము. నా ప్రార్థనల యందు ఎడతగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని కలుగుటకై నిన్ను చూడవల్లని. చాలా ఈ మాట చాలు. నీ కన్నీళ్లను తలుచుకుని అని అంటూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకు పౌలు తిమోతి యొక్క కన్నీళ్లను తలుచుకుంటూ ఉన్నాడంటే, అక్కడ ఉన్నటువంటి ఎఫెసు సంఘము చాలా పెద్దది. పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు కుమారుడగా అని చెప్తున్నాడు కదా, అంటే పౌలు యవ్వనస్తుడు అని అక్కడ వాక్యం మనము యొక్క మూడు పత్రికలు ఏమైతే ఉన్నాయో, పాస్టర్ సెటిస్టల్స్ అని లేదంటే సేవకుల పత్రికలు అని ఏంటైతే చెప్తారో, మొదటి తిమోతి, రెండవ తిమోతి, అదేవిధంగా తీర్పుకు రాసినటువంటి మూడు పత్రికలు కూడా సేవకుల గురించి రాశారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సాధారణంగా సేవకుడు అంటే ఎవరు చెప్పండి, మీకు తెలిసి చెప్పండి. సేవకుడు అంటే అర్థం ఏంటి? పని చేసేవాడు. హల్లెలూయ, హల్లెలూయ. సో దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరందరూ మీరు ఎవరైనా పనిచేయకుండా ఇక్కడ మనం ఉంటారా ఖాళీగా? అయ్యా చెప్పండి, మీరు ఇంట్లో ఏ పని కూడా చేయట్లేదు, కనీసం బట్టలు వేసుకోవడం కూడా పని మీకు తెలుసా విషయం? సాధారణంగా సంఘంలో మీరు చేసే ప్రతి పనిని బట్టి కూడా మిమ్మల్ని సేవకులు అంటే పిలుస్తారు. హల్లెలూయ. సేవకుడు అంటే కేవలం బైబిల్ కొట్టుకుని మంచిగా టక్కు గిట్టి చేసుకుని బైబిల్ కొట్టుకుని వచ్చి ఇక్కడ నిలబడితేనే ఆయన మాత్రమే సేవకుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సేవకులు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, సేవకుడు మీకు వాక్యం చెప్పేవాడు అన్నాడు కాబట్టి ఆయన మనం గౌరవించాలి. ఆయన మనము అన్ని విధాలుగా మనం ఆయన గౌరవించాలి. నేను చెప్పే సేవకుడు ఎవరు అని అంటే, సంఘంలో మీరు చిన్న పని చేసినా కూడా సేవ చేసినట్లే. హల్లెలూయ, హల్లెలూయ. సో మీరందరూ కూడా సత్యం తెలుసుకోవాలంటే అని అంటే, మనమందరం కూడా రాజులైన, మీ అందరికి వాక్యం బాగా తెలుసు కాబట్టి మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. సో ఇప్పుడు మీరందరూ ఎవరు అంటేంటి? దేవుని సేవ, దేవుని మీరు దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగం కాబట్టి మీరు సేవకులు అన్న సత్యాన్ని మీరు గమనించారు. హల్లెలూయ. ఇక్కడ మీ కన్యలను తలుచుకుని అంటూ ఉన్నాడు కదా, అంటే పౌలు తిమోతి యొక్క కష్టాన్ని ఎరిగినటువంటి వాడు. తిమోతి సాధారణంగా మనలాంటి మనిషి, తిమోతి సాధారణంగా మనలాంటి మనిషి. ఆయన సంఘాన్ని నడిపిస్తున్నాడు యవనస్సుడిగా ఉండి, ఎఫెసులో ఉన్నటువంటి పెద్ద సంఘానికి ఆయన నాయకుడై ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ కూడా
మాట్లాడే సూటిపోటి మాటలకు కానీ, వారి వల్ల వచ్చేటువంటి నిందలకు కానీ అవమానాలకు కానీ ప్రతి ఒక్కదానికి కూడా తట్టుకోవాలి అని అంటే తన యొక్క మనస్సు కొన్ని కొన్నిసార్లు లోపల చరుస్తూ ఉంటాడు. హల్లెలూయ హల్లెలూయ. మిమ్మల్ని ఎవరైనా ఒక చిన్న మాట అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆడవాళ్ళైతే ముందు జనరల్ కన్నీళ్ళు రాలతాయి, మగవాళ్ళైతే దాని గురించి కొంచెం ఆలోచిస్తారు, నల్లే ఎందుకు అన్నారని చెప్పేసి అంటాడు. అవునా కదా? ఇటువంటి కన్నీళ్ళు, ఇటువంటి శ్రమలు, ఇటువంటి నిందలు, ఇటువంటి అవమానాలే ఇక్కడ తిమోతి అనుభవిస్తూ ఉన్నప్పుడు అతనికి రాస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మీరు ఎంతమంది చిన్నప్పుడు శక్తిమాన్ సీరియల్ చూసారు ఎవరికన్నా? ఐడియా ఉంది శక్తిమాన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మాకు అది శక్తిమాన్ అంటే తెలియదు మా సీరియల్ అని చెప్పేసి అంటే చూసారు. మీకు చిన్నప్పుడు శక్తిమాన్ అంటే ఏంటంటే ఆయన గిరిగానే అక్కడికి వెళ్ళి ఆయన సమస్యలు తీర్చేస్తాడు. వాళ్ళు సూపర్ మ్యాన్ చేస్తారు, సూపర్ మ్యాన్ అందరికి తెలుసు, ఎందుకంటే ఆయన గాలి ఎదుగుతాడు కాబట్టి. ఆయన పుర్రమంటే అక్కడ దాకా వెళ్ళి ఏం చేస్తాడు? ప్రజల సమస్యల్ని తీరుస్తాడు. కానీ తిమోతి సూపర్ మ్యాన్ కాదు, లేదంటే శక్తి మ్యాన్ కాదు, లేదంటే స్పైడర్ మ్యాన్ కూడా కాదు. తిమోతి నీకు లాంటి నాకు లాంటి సాధారణ వ్యక్తి, సాధారణ సేవకుడు, సాధారణమైనటువంటి మనిషి, మనలాంటి వ్యక్తి. హల్లెలూయ. అయితే ఇక్కడ పౌలు ఎందుకు చెప్తూ ఉన్నాడు రండి, ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే తిమోతి యొక్క పిలుపుని స్థిరపరచడానికి, తిమోతి యొక్క ఆ యొక్క లోపల ఉన్నటువంటి మనస్సు ఎన్నిసార్లు గాయపడినా సరే ఆ పిలుపుని బట్టి నువ్వు ముందుకు కొనసాగాలి అని చెప్పడానికే ఈ యొక్క వాక్యం నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. కొన్ని కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని కొంగదీయవచ్చు, కొన్ని కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని నిందలకి అవమానాలకి శ్రమలకుండా తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఫస్ట్ లో కొత్తలో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రక్షణ పొందిన కొత్తలో నేను చేయాలి నేను చేయాలి అని పరిగెత్తుకున్నా సరే ఇక్కడ వర్షిప్ టీము ఈ చివరి నుంచి ఆ చివరి రాకుండా వచ్చి ఒకవేళ కొన్ని రోజులు పోయేసరికి ఇద్దరు ముగ్గురు నలుగురు దిగిపోతూ ఉంటారు వర్షిప్ టీం వచ్చి. కొన్ని రోజులు పరిగెడతాం, నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసాను, లోపల కన్నీళ్ళు ఉబ్బికి రాగాలే, లేదరా బాబు మన వల్ల కానీ కదా, లేదరా బాబు మన వల్ల కానీ కదా, కానీ మీ వల్ల అయ్యేది మీ సేవకుడు మీ గురించి కన్నీళ్ళు కలుస్తూ రేయి పగలు ప్రార్థన చేస్తున్నాడన్న సత్యాన్ని మీరు ఎరిగితే కనుక ఏ ఒక్కరు కూడా మీ యొక్క పేరు నుంచి బయటకు వెళ్ళకపోయింది ఎదుర్కొంటారు. ఇక్కడ ఉన్న ఎవరు కూడా ఎన్నికి తగ్గరు, ఇక్కడ ఉన్న ప్రతి ఆదివారం కూడా సంఘంలోనికి ఆత్మలు చేరతానే ఉంటాయి. సంఘంలో ఒక సహోదరు రాకపోతే మీరు ఆ వ్యక్తిని నడిపించగలిగేటట్లుగా మీ పిలుపు ఉన్నది కాబట్టి మీ పిలుపుని మీరు గుర్తించుకోవాలి. ఎందుకంటే సంఘంలో తక్కువ మంది అయిపోతున్నారు, ప్రతి వారానికి కొంతమంది తగ్గిపోతున్నారు అని అంటే దానికి కారణం ఏంటి? మీ పిలుపుని మీరు సరిగ్గా నెరవేర్చినట్లే, కొనుకొనిసారి మీ పిలుపుని మీరు లోబడకుండా జీవిస్తున్నట్లు మీకు తెలుసు. మీ పక్కన వాళ్ళు రావట్లేదని మీకు తెలుసు, మీ పక్కన వాళ్ళు బాధలో ఉన్నాడని మీకు తెలుసు, మీ పక్కన వాళ్ళు నిద్రపడ్డ అవమానాలు కూడా శ్రమపడ్డ వెళ్తూ ఉన్నారని. కానీ వాళ్ళు మాత్రం ఓదార్చడానికి, వాళ్ళు మాత్రం పలకరించడానికి, వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి, వాళ్ళు ఓదార్చి వారిని సంఘంలో నడిపించడానికి మాత్రం మనకి ఎవరికి కూడా ఇష్టాలు. కానీ మీ సేవకుడు మీ గురించి కలిపి నడుస్తున్నాడు, మీ సేవకుడు రేయి మనల్ని మీ గురించి ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. దానిని బట్టి మిమ్మల్ని పిలిచిన పిలుపుని మీరు జాగ్రత్తగా చూడండి. మీరు ఎందుకు పిలవబడ్డారు ఆ పనికి తగినట్లుగా మీ యొక్క జీవితాన్ని పట్టుకోవాలని అంటే ఏసీ గురించి హల్లెలూయ హల్లెలూయ. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఎందుకు ఇక్కడ తిమోతి గురించి అంత ఎక్కువగా కన్నీరు గార్చాడు అని అంటే అక్కడ చూసినట్లయితే నీ ఎంతున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయిన లోయలోను నీ తల్లి అయిన యునిక్ లోను వసించను, అది నీ ఎందు సహా వసించునని నేను రూఢిగా నమ్ముచున్నాను. నిష్కపటమైనటువంటి విశ్వాసం ఇది చాలా ప్రముఖ, ఇది చాలా ప్రముఖ. అది మొట్టమొదట నీ అమ్మలో చూశాను అంటున్నాడు, ఆ తర్వాత నీ తల్లిలో చూశాను అంటున్నాడు పౌలు. పౌలు తిమోతి గురించి సాక్షిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ మాటలు రెండు కూడా. సో తల్లిదండ్రులు అయినటువంటి మీరందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం ఏంటి అంటే మీ విశ్వాసాన్ని మీ పిల్లలకు సమృద్ధిగా అందనివ్వండి. మీ విశ్వాసాన్ని మీ పిల్లలకు సమృద్ధిగా అందనివ్వండి. మీరు ఏ విధంగా అయితే దేవుని కొరకు నిలబడ్డారు, మీరు ఏ విధంగా అయితే దేవుని అంగీకరించి దేవుని సేవ కొరకు ముందుకొచ్చారు, మీరు ఏ విధంగా అయితే నడుస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ఎవరి పిల్లలందరికీ కూడా సమృద్ధిగా దానిని అందించారు. అందుకనే తిమోతి ప్రియమైన కుమారుడయ్యారు.
ఆ నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని బట్టి అతని యొక్క తల్లి గురించి, అతని యొక్క అవ్వ గురించి పౌలు సాక్ష్యం పలుకుతున్నాడు. నిష్కపటమైనటువంటి విశ్వాసం అంటే అర్థం ఏంటి అంటే, ప్రార్థన చేస్తాం మనం దేవుని చెప్పమంటున్నాం కొన్ని విషయాలు, దేవాన్ని చిత్తం ఏంటి అని చెప్పేసాను అన్న, ఆ దేవుని చిత్తం తెలుసుకోకుండానే మళ్ళీ అనుకుని చేసి ప్రభువా ఇదే నీ చిత్తం అని చెప్పాను. ప్రార్థన చేస్తాం బాగానే పరులెడతాము, ప్రార్థన చేసి ఇదే దేవుని చిత్తం అనుకుని మనం సొంతంగా చేస్తాము, చివరిలో ఇదే దేవుని చిత్తం అనుకుంటాం, ఇదే దేవుని చిత్తం అయిపోయింది. ఇలాగే దేవుడు కోరుకుంటాడు, కానీ అసలు నిజంగా దేవుని యొక్క చిత్తం ఏంటి మన జీవితంలో, నిజంగా దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగి ఆయన యొక్క ఆయన ఏంటి మనం విశ్వాసం కలిగి జీవిస్తున్నాం. విశ్వాసం ఉంచాల్సింది ఎవరి పట్ల అంటే ఏసే పట్ల, విశ్వాసం ఉంచాల్సింది ఎవరి పట్ల అంటే ఏసే పట్ల. నేను మీకు చెప్తాను నిష్కపటమైనటువంటి విశ్వాసం అనే దాని గురించి, విశ్వాసం ఎవరిపైన ఉంచాలంటే ఏసయ్య నీ కొరకు సిలువలో చేసినటువంటి త్యాగం పైన ఉంచాలి, కానీ నువ్వు దేవుని కొరకు ఏం చేసావని దాని పట్ల కాదు. మొట్టమొదట నేను చేశాను నా వల్లనే జరిగింది అని నీలో కనుక అహం అనేది, స్వనీత అనేది, స్వార్థం అనేది నీలో వచ్చిందంటే కనుక నువ్వు ఎప్పటికీ కూడా దేవుని యొక్క నీతిని నెరవేర్చలేవు. నేను బ్రతుకున్నానంటే అది కేవలం ఆయన కృప, నేను సేవ చేస్తున్నానంటే కేవలం ఆయన కృప, నేను ఉన్నాను అనంటే నా పాపాలు క్షమించమని అనంటే అది కేవలము ఆయన యొక్క కృప. సో నువ్వు ఎవరిపైన విశ్వాసం ఉంచాలి చెప్పండి, అందరిపైన, అందరూ కూడా గట్టిగా చేసే అల్లెలూయ. ఏసే శిలువలో చేసినటువంటి పని వల్లనే నువ్వు నేను కూడా ఆశీర్వదించబడ్డాను. ఏసే శిలువలో మరణించడం వల్ల నీకు నాకు జీవం అనుగ్రహించబడింది. ఏసే శిలువలో మన యొక్క పాపాలను తో వెరగొట్టబడి నలగొట్టబట్టి నీకు నాకు స్వస్థత కలిగింది. ప్రియమైన బిడ్డలారా, ఆయన పొందినటువంటి దెబ్బల చేత నువ్వు నేను కూడా స్వస్థతను అనుభవిస్తున్నాను. ఏసే వల్ల మాత్రమే మనకి జ్ఞానం ఉందండి, అది ఎవరి వల్ల? ఏసే వల్ల. ఎందుకని? ఆయన మనలో ఉన్నాడు కాబట్టి, ఆయన మనలో ఉన్నాడు, ఆయన జ్ఞానమే మనలో ఉన్నది కాబట్టి మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం. నువ్వు ఒకవేళ నీ సొంత పనుల మీద కనుక నువ్వు బూస్ట్ అయితే కనుక, నేనేం చేశానని నువ్వు చెప్పుకుంటే కనుక వాదినానే కింద పడిపోతుంది. గర్వము, అహము, స్వార్థము, స్వనీతి అనేది మీ దరి చేరనివ్వకండి. ఈ నాలుగు విషయాలు చాలా జాగ్రత్త పెట్టుకోండి. గర్వం కానీ, అహము కానీ, స్వార్థము కానీ, స్వనీతి కానీ, ఈ నాలుగు విషయాలు మీ దరికి చేరనివ్వకండి. ఎప్పుడు ఏదైనా ఉంది అని అంటే నిష్కపటమైన విశ్వాసం అంటే క్రీస్తు వైపు చూడండి. ఏసఐ చేశాడు, ఏసఐ వల్లనే. నేను నేను చెప్తాను అది ఎందుకు ఏసఐ చేశాడని చెప్తాను. గతి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవమ్మా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తే నాయందు జీవించు. సో ఇప్పుడు మీ పక్కన వాళ్ళ వైపు ఒకసారి చూడండి, కొంచెం నా కోసం నవ్వుతూ వాళ్ళ వైపు చూడండి, ఒకసారి నవ్వుతూ చూడండి, చెప్పండి నువ్వు ఏసే అలాగే ఉన్నావని చెప్పండి. నేను చెప్పట్లేదు అమ్మా, వాక్యం చెప్తుందా లేదా? నేను అంత చెప్పాడా? ఇక్కడ ఏమైనా ఉంది వాక్యం? ఇక మీద జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించు. ఇప్పుడు నువ్వు పనిచేస్తావంటే ఎవరి వల్ల? నువ్వు జ్ఞానవంతురాలు అయ్యావు, జ్ఞానవంతులు అయ్యావంటే ఎవరి వల్ల? నువ్వు మంచి మార్పులు సంపాదిస్తావంటే ఎవరి వల్ల? సమస్తము కూడా నీకు నాకు అనుగ్రహించబడింది కేవలము ఏసే వల్ల. హల్లెలూయ, హల్లెలూయ. నిజంగా కొన్ని విషయాలు మనము సత్యాలు తెలుసుకున్నప్పుడు ప్రియమైన మనల్ని సత్యము స్వతంత్రులుగా చేస్తున్నాం. ఏసే నాలో ఉన్నాడు, ఏసైగా నాలో జీవిస్తున్నాడు, ఇది నీలో నువ్వు మంట కలిగి ఉన్నావు. హల్లెలూయ, హల్లెలూయ. అది ఎందుకు నేను చెప్తాను ఇప్పుడు 6వ వచనం అడుగుతాం. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపా వరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకము చేయించున్నాను. ప్రజ్వలింప చేయించున్నాను లేదంటే చేయవాలని, లేదంటే ఏదైనా ప్రజ్వల అంటే అర్థమైంది తెలుగు, ఇంకా చెప్పాలంటే మంట కంటిన్యూగా అవ్వడం, లేదంటే నిరంతరము కూడా ఆ మంట మండుచూ ఉండాలి. అందుకనే మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, ఆత్మను ఆర్పకుడి, మంట అనుదినము కూడా మండుతూ ఉండాలి. ఆ ప్రజ్వలన నీలో నాలో అనుదినము కూడా కలుగుతూ ఉండాలి. క్రీస్తు గురించినటువంటి మంట
నీ హృదయంలోను నా హృదయంలోను ఎల్లవేళలో కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏంటో మీకు తెలియాలి కదా. మొట్టమొదట హల్లెలూయ మొదటి కొరింథీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము అందరెళ్ళారమ్మా 26-27-29 సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గరులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరము ఎన్నివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందు కింద అత్యయించువాడు ప్రభువు నందే అని వ్రాయబడ్డది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధతయు వచ్చిన అన్ని వచ్చినా ఒక్కొక్కటి చెప్పాలి అని టైం సరిపోదు నాకు. సో ఒక్కొక్కటి కూడా నిజంగా మనం గ్రీకు బైబిల్లో వచ్చి కనుక మనం చదివితే కనుక ప్రతి ఒక్క పదానికి కూడా స్పష్టమైనటువంటి అర్థాన్ని మనం వెతుకోగలుగుతాం. సో మీలో ఎంతమందికి మొబైల్స్ లేవు వాళ్ళు చేతులెత్తండి. మొబైల్స్ లేవు అన్నవాళ్ళు స్మార్ట్ ఫోన్స్ కానీ అలాంటి. సో ఉన్న వాళ్ళందరూ మీకు ప్లేస్టోర్ అంటే ఏంటో తెలుసా యాప్. సో మీకు ఒక యాప్ చెప్తాను దాంట్లో నుంచి బైబుల్ చదవడం అలవాటు చేసుకోండి. మీరు బిఎంబి అనేటువంటి యాప్ ఒకటి ఉంటుంది బ్లూ లెటర్ బైబుల్ అని. సో అందులో మొత్తం గ్రీకు గురించి మొత్తం అంతా కూడా ప్రతి ఒక్క పదానికి కూడా నిజమైన అర్థాన్ని మీరు బైబుల్లో వెతుకుతారు. హల్లెలూయ హల్లెలూయ. సో మేము మా ఓన్లీ బైబుల్ కాలేజ్ వాళ్ళకి చెప్పు మేము అందరూ సంఘపెట్లకి అందరూ కూడా నేర్పిస్తాం. మేము ఇదే ఏంటి అని అంటే అందరూ ఆత్మీయంగా ఎదగాలి. అన్ని సంఘాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సేవకులతో కలిసి జత పని వారిగా పనిచేయాలన్నది మా యొక్క ఆశ. హల్లెలూయ హల్లెలూయ. సో మీ యొక్క ఫోన్స్ లో బిఎల్పి బైబుల్ అనేది ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుని దాన్ని మీరు చదువుకోవాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయ హల్లెలూయ. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన యొక్క మూడ్ అంటారు కదా, మూడ్ మంచుకుంది అనుకోండి ఓ గట్టి గట్టిగా వచ్చేస్తాం. అసలు ఆ రోజు ఇంకా అసలు సందడి మౌనంగా ఉంటుంది. ఇంకా ఆ రోజు మీరు గమనించలేదు ఎప్పుడన్నా సరే కనీసం వర్షిప్ టీమ్ లో అయినా గమనించండి. మీరు ఎప్పుడన్నా వర్షిప్ టీమ్ లో ఒక వ్యక్తి గట్టిగా పాడుతున్నాడు అనుకోండి, సంతోషంతో గడి గడిగా చప్పట్లు కొడతాను అనుకోండి, ఆ వ్యక్తి మూడు చాలా బాగుంది ఆ రోజు అని. మిగతా వాళ్ళు పాడతారు చూడండి. వాళ్ళ మూడు బాగాలేదు నా ఎందుకు చెప్తానంటే కొన్ని కొన్నిసార్లు మీ మూడుని పక్కకి డైవర్ట్ చేయాలని సత్తని గారు ప్రయత్నిస్తూ ఉంటాడు వాక్యాన్ని వినుకోండి. సో కాబట్టి వాక్యాన్ని వినండి. ఇక్కడ నేను చెప్తేనే కాదు రాసి గారు వెళ్తున్నప్పుడు కూడా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి, శ్రద్ధగా వినండి. వాక్యము వినక వలన విశ్వాసం బిలీవర్స్ చాలా గట్టిగా స్ట్రాంగ్ ఉన్నారు అయ్య గారు. అలాగే ఒక మాట చెప్పబోయే గట్టిగా చెప్పేస్తున్నారు. హల్లెలూయ హల్లెలూయ. సో అయితే నేను నాలుగు విషయాలు చెప్తాను. ఏ విధంగా మనలో మంట ఆర్పకుండా అనుదినము కూడా నకలించబడాలి అని చెప్పేసరికి దాని గురించి. ఎందుకంటే పౌలు అంటున్నాడు నా హస్త నిక్షేపణం వలన కలిగినటువంటి కృపావరము ఏదైతే ఉండదో దానిని ప్రజ్వలింప చేయాలి అని చెప్పేసి అని పౌలు చెప్తున్నాడు కదా. అందులో మొట్టమొదటి కారణం చదువుదాం మనం. రెండవ తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనం చూద్దాం ప్రియమైన పిల్లలారా. విశ్వాస ప్రేమను కలిగిన వాడవై నీవు నా వలన విన హితవాక్య ప్రమాణములు కైకొనుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. హల్లెలూయ హల్లెలూయ. సో వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది ఏంటి అని అంటే నీవు నా వలన విన హితవాక్య ప్రమాణం కైకొనుము. హితవాక్యం అంటే మంచి వాక్యము, హితవాక్యం అంటే ఆరోగ్యకరమైనటువంటి వాక్యము,
హితవాక్యం అంటే నిన్ను నన్ను కూడా ఆత్మీయతలను చెక్కడకుండా కుడికి కానీ ఎడమకు కానీ తొట్టెళ్లకుండా మిమ్మల్ని నడిపించేటువంటి వాక్యాన్ని మీరు దానిని గైకొనాలి అనంటే మీకు ఏం కావాలనంటే మొట్టమొదటిది మంట మండాలి అనంటే ఏం చేయాలనంటే పరిశుద్ధాత్మ వలన మీకు అనుగ్రహించబడిన మంచి పదార్థాన్ని కాపాడు బొమ్మని అక్కడ రాయబడి ఉంటుంది. మీరందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? ఏసేలో. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నారు? మనలో. ఇప్పుడు ఏసే మనలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? వాక్యము మనలో నివసిస్తుంది, మంచి పదార్థము మనలో ఉన్నదని దాని యొక్క అర్థం. సో నీలో మంట అనుదినము మండాలి అనంటే వాక్యము నీలో ఉన్నదన్న సత్యాన్ని నమ్మాలి, యేసుక్రీస్తు నీలో ఉన్నాడు అన్న సత్యాన్ని నమ్మాలి, వాక్యము నువ్వు నడిపిస్తున్న సత్యాన్ని నమ్మాలి. ఆ మంటతోటి నువ్వు అనుదినం కూడా మగిలించబడాలి. మంట నాకు పెట్టారు. కొన్ని కొన్ని సార్లు మనము ఎంత ఎక్కువగా ఉచ్చారణ వదిలేకుండా వస్తామో అంతే నీరసంగా కింద పడిపోతూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు సంఘాల్లో జరిగేది ఆత్మీయంగా మనం పడిపోతున్నామంట, లేదంటే పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి మేము పడిపోతున్నాం, పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి మేము పడిపోతున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? అందరి ముందు మీరు శోధనలోనికి ప్రవేశించమన్నట్లు తెలుపుకోగలిగి ప్రార్థన. పాస్టర్ గారిని చెప్పింది వినన్నాను, వాక్యం చెప్పింది విను, కానీ మేము పడిపోయాం పాస్టర్ గారు సార్ ముందు వచ్చి మేము అవలే కావట్లేదు మేము అవలేకపోతున్నాం ప్రభు అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ శోధన రాకముందే మీకేముంది వాక్యము మీలో నివసించు. మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలో రోమిల రాష్ట్రపతి 8:26-27 ఇంటికి వెళ్తారో చదువుకోండి, సమయంలో కాబట్టి నేను విషయం చెప్పను. సో పరిశుద్ధాత్ముడే మీకు ప్రార్థన ఎలా చేయాలో, దేవుని యొక్క చిత్తముగా దేవునికి అనుకూలంగా ఎలా ప్రార్థన చేయాలో ఆయన మనకు నేర్పిస్తాడు. హల్లెలూయ. సో మొట్టమొదటి కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు ద్వారా మీలో ఉన్నటువంటి మంచి పదార్థాన్ని కాపాడుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. అంటే మంచి హితవాక్యాన్ని అంటే పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యాన్ని, ఏదైతే కృపావాక్యం ఏదైతే ఉందో, కృపాశక్తి సంపూర్ణమైనటువంటి ఆ వాక్యము ఏదైతే మీలో ఉన్నదో దానిని మీరు భద్రపరచుకోవాలి. భద్రపరచుకోవాలంటే అర్థం ఏంటి? ఆదివారం ఎన్న వాక్యం పోయిన ఆదివారం ఎంతమంది గుర్తుంది? పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు చెప్పండి. ఇక్కడ ఒకళ్ళమ్మ ఉన్నారు, కొంతమంది అమ్మ ఉన్నారు, ఇక్కడ మిగతా వాళ్ళందరూ హితవాక్యాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా భద్రపరచుకోవాలి. సో మీకు వారంలో చెప్పిందంతా కూడా గుర్తుండాలి అని అంటే వారం అంతా కూడా మీరు ఏం చేయాలి? విన్న వాక్యాన్ని ధ్యానించాలి. సో మీలో చాలా మంది మీ నోట్స్ తీసుకొచ్చి రాసుకుంటూ ఉన్నారు, అందరి మంది దేవునికి స్తోత్రం. చదవగలిగిన వాళ్ళు, రాయగలిగిన వాళ్ళు మీ యొక్క నోట్స్ మీ పుస్తకాలు తీసుకొచ్చి రాసుకుని వారం అంతా దాన్ని ధ్యానించాం చాలు. మీలో మంట ఆటోమేటిక్గా మండుతూనే ఉంది. అరే పాస్టర్ గారు ఇక్కడ ఈ సమయంలో చెప్పాడు, అరే నేను యాజకుడిని, నేను యాజకత్వం చేయాలి, యాజకత్వం జరిగించాలి అని పోయిన వారి నుంచి ఇప్పుడు వరకు నేర్చుకుని మళ్ళీ మీరు సమయాన్ని ఇక్కడ అందరికంటే ముందుండేవాడు. హల్లెలూయ. సో సమయాన్ని పాటించండి, మంటను ఆర్పకండి. హల్లెలూయ. రెండవది చెప్తాను, మీలో మీరు అనుకోవచ్చు నేను గొప్పవాడిని కాకపోవచ్చు, నాకు చదువు రాదు, లేదంటే నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు అని చెప్పేసి మీలో చాలా మంది అనుకుంటున్నారు. మీ అందరికి నేను చెప్తున్నాను, ఇది నాన్న దేవుడు జ్ఞానులను సిద్ధపరచడానికే మిమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడు బలవంతులను సిద్ధపరచడానికే మిమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడు ఎన్నికైన వారిని సిద్ధపరచడానికే మిమ్మల్ని అందరినీ కూడా ఎన్నుకున్నాడు. హల్లెలూయ. హల్లెలూయ. సో మనలో ఎవరు గొప్పవాడు కాదు, గొప్పవాడు ఎవరన్నా ఉన్నాడంటే అది ఏసయ్య. ఆయన నాలో ఉన్నాడు కాబట్టి, నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు గొప్పదానివి, గొప్పవాడు. హల్లెలూయ. చెప్పండి మీరు గొప్పవాళ్ళు. చాలా కష్టం నేను చెప్పండి, మా వల్ల కానీ కదా. మీరు అందరూ ఎలా చూసారంటే నా వైపు ఇప్పుడు ఆశ గారికి చాలా కష్టం, మీరు మీకు తెలియదు అసలు వాళ్ళ గురించి. ప్రతిరోజు వాళ్ళు ఎలా ఉంటారు మీరు ఎప్పుడైనా వచ్చి చూసారా? వాళ్ళు గొప్పవాళ్ళు ఎలా ఉంటారు? అందరికీ చూసారు, ఈ సైడ్ సగం మంది, ఈ సైడ్ సగం మంది. కొంచెం నమ్మకంతో, విశ్వాసంతో వాక్యాన్ని, సత్యాన్ని తెలుసుకుంటూ మీ పట్టణాలకు చెప్పండి, ఇప్పుడు దేవుని చెప్పండి మీరు గొప్పవాళ్ళు అని చెప్పడానికి కూడా సగం. ఇగో ఇగో అట్టొచ్చింది, ఇక్కడ అహబట్టి వచ్చింది. ఇప్పుడు ఇవాడు గొప్పదండి, నాకు తెలిసా చూపించా ఇంటికాడ అలా మాట్లాడారు. ఎందుకు మీతో పదే పదే మీరు మంచివాళ్ళు, మీరు తెలియదు, మీరు గొప్పవాళ్ళు అని నేను చెప్పిస్తాను అంటే, సాధారణంగా ఈ లోకంలో ఎక్కువగా సాధారణ గారు చేసే దోపిడీ ఏంటో తెలుసా? మీ అధికారంపై, మీ ఆధారంపై. మీరు ఎంతమందికి ఆధార్ కార్డు లేదు? ఆధార్ కార్డు అందరికి ఉంది, ఆధార్ కార్డు లేకపోతే ఏం జరగదు కాబట్టి అందరికి ఆధార్ కార్డు ఉంది. మీ ఆధార్ కార్డు నెంబర్లు కానీ, మీ
ఫోన్ నెంబర్లు వేయాలి, మీ ఓటీపీ నెంబర్లు వేయాలి, ఎవరికైనా తెలిసింది అనుకోండి, వాళ్ళు బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో సహా యాక్ చేసేసి మీ అకౌంట్లో ఉన్న డబ్బులను కొట్టేస్తారు. ఈ లోపల జరిగేది ఇదే పెద్ద దోపిడీ. మీ ఆధార్ కార్డ్ లింక్ ఏదైనా ఉంది అనుకుంటే అది అయిపోయింది. ఇంకా చాలా జాగ్రత్తగా మీ ఓటీపీలు మీరు కాపాడుకోండి, చాలా జాగ్రత్తగా మీ అకౌంట్ నెంబర్లు కానీ మీ ఏటీఎం పిన్ నెంబర్లు కానీ చాలా జాగ్రత్తగా భద్రపరచుకోండి. హల్లెలూయ హల్లెలూయ. మిత్రులు వాళ్ళందరూ గట్టి హల్లెలూయ చెప్పండి ఒకసారి. మంచిది, సంఘం అంతా కొంచెం అలర్ట్గా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కాబట్టి హల్లెలూయ. మంచిది, సాతాను గడితో నిలిచేది నేను ఆధారం. మీరు క్రీస్తులు బలవంతులు, మీరు క్రీస్తులు విజయాన్ని కలిగిన వారు, మీరు క్రీస్తు చేత ఏర్పరచబడిన వారు, మీరు పరిశుద్ధులు, మీరు ప్రియులైన వారు, మీరు దేనినైనా చేయించుకోవడం వారు. ఇది వాక్యం చెప్పింది, ఇది మీ యొక్క ఆధారం, క్రీస్తుల ఆధారం మీకు. సో ఈ ఆధారాన్ని పోగొట్టుకోవాలి దేవుని దగ్గర వెళ్ళాలి. రెండవ రేజన్ నేను చెప్తాను. నేను రెండవ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు. ఇక్కడ మీలో ఎంతమంది బలవంతులు ఉన్నారు నాకేం తెలియదు, కానీ గుదితే గోడ పడిపోవడం లేదంటే గుదితే ఎదుర్కోవాలో 10 మంది అలా ఎదిగిపడ్డాలి, అలాంటివి ఏమి ఉంటే కనుక మంచిది మీకు. అలాంటివి చేయకండి, క్రీస్తుల బలవంతులు కండి. హల్లెలూయ హల్లెలూయ. విశ్వాసంలో బలవంతులు కమ్మని ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతులవు కమ్ము అని అక్కడ రాయబడి ఉంది. అందుకనే పౌరుషక్తి ఉన్నాడు, మీ పిలుపును గుర్తుపెట్టుకోండి. బలవంతుల్ని వెర్రివారిని చేశాడు దేవుడు. ఎవరి వల్ల? బలహీనుల వల్ల, బలహీనుల వల్ల. క్రీస్తు యొక్క కృప వాక్యం మీలో నిలిచి ఉన్నది, కృప మిమ్మల్ని హత్తుకుంటూ ఉన్నది. ఆ కృప ఎవరో తెలుసా? యేసు. యేసు మిమ్మల్ని గట్టిగా హత్తుకుని ఉన్నాడు. ఒకసారి మీకు చేతులలో పెట్టుకోండి. ఆశ గారు ఏంటో అన్ని విచిత్రంగా చేస్తున్నారు వాళ్ళ నుండి చూసారు నా వైపు. పర్లేదు, మీరు గట్టిగా హత్తుకోండి. ఒకసారి ఆశ గారు ఇలా చేసి మమ్మల్ని మేము ప్రేమించుకున్నాం అంటారేమో అన్నట్లు చూశారు నా వైపు. పర్లేదు, గట్టిగా హత్తుకోండి. ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. సో ఇప్పుడు చెప్పండి మీకు పక్కన వాళ్ళ వైపు తిరిగి, ఏసీ నిన్ను అంత గట్టిగా పట్టుకున్నాను. హల్లెలూయ హల్లెలూయ. ఒక్కసారి పట్టుకున్నాడంటే ఇంకా అంతే ఫిక్సింగ్ ఇంకా లేదు, ఇది వదిలిపెట్టేది లేదు. ఇంక చేసే మీ జీవితాన్ని ఒక్కసారి పట్టుకున్నాడంటే ఇంక విడిచిపెట్టేది లేనే లేదు. కృపావాక్యం నీలో ఉన్నది. అందుకని క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతులకు కమ్ము అంటుంది. ప్రతి వాగ్దానాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. మిమ్మల్ని కృప చేత ఆ వాక్యాలన్నీ కూడా నీకు నాకు అనుగ్రహించాడు. ఎఫెసీయుల రాసిన 2:8-9 మనం కృప చేత ఉచితంగానే రక్షించబడతాం. దేవుడు నీకు నాకు సమస్తాన్ని కూడా పర్లేదు చాలు, ఎందుకంటే వాక్యానికి సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ చదివించట్లేదు. కృప చేతనే మీరు రక్షించబడ్డారు. ఆ కృప వాక్యము లేదంటే ఆ కృప అయినటువంటి యేసయ్య మిమ్మల్ని పట్టుకుని ఉన్నాడు. కానీ నీ చేయి విడువని దేవుడు, ఆయనలో బలవంతుడు కావాలి అని అంటే ఆ కృపను పట్టుకుని నువ్వు ముందుకు నడవాలని వాక్యం తెలియపరుస్తుంది. ఇది 2వ కారణం. నీలో మంట మండాలి అని అంటే నువ్వు ధ్యానించాల్సింది ఏంటి? కృప. అర్హత లేని నన్ను అర్హునిగా మార్చాడు, అదే కృప అంటే అర్థం. హల్లెలూయ. సో ఇప్పుడు మీరు ఎవరన్నా నేను ప్రార్థన చేస్తే కార్యం జరగదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఎవరన్నా నేను ప్రార్థన చేస్తే కార్యం జరగదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మీరు ప్రార్థన చేసిన దేవుడు కార్యాలు చేస్తారు, మీరు ప్రార్థన చేసిన దేవుడు అద్భుతాలు జరిగిస్తారు, మీరు ప్రార్థన చేసిన మోషే ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు మీ ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు. కేవలం మీరు చేయవలసినది ఏంటి అని అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచుకుంటాం. విశ్వాసం చేత కృప ద్వారానే మనం రక్షించబడి, విశ్వాసం ద్వారానే మనం ఆత్మీయ బలాన్ని పొందుకుంటూ ఉన్నాం. విశ్వసించడం మర్చిపోకండి. మిమ్మల్ని పెట్టారు మనందరికీ తెలిసినటువంటి మాట చెప్తాను. సాతాను కంట దేవుడు అంటే ఎవరో బాగా తెలుసంట, నువ్వంటే ఎవరో కూడా బాగా తెలుసంట, కానీ నీకు తెలుసండి ఎవరో, కానీ నీకు తెలుసండి ఎవరు. సో మీతో నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరెవరు అని అడిగితే ఏం చెప్తారు? సడన్ గా నా పేరు రాము, నా పేరు రాజు, నా పేరు ఏదో ఏదేదో చెప్తారు. ఎక్కడైనా ఎవరైనా చూపించి అయ్యా ఏ నువ్వెవరో అన్నారు, ఆ పలానా వాళ్ళ పిల్లండి,
కూతురు రండి పని వల్ల కొడుకు రండి అని చెప్తారు. ఎందుకు ఒకసారి మీ పక్కన వాళ్ళకి గట్టిగా చెప్పండి, నువ్వు ఏసఐ బిడ్డవి, నువ్వు ఏసఐ కుమారుడివి, నువ్వు ఏసఐ కుమారుడివి. హల్లెలూయా. తండ్రి గొప్పవాడు అయితే నేను కూడా గొప్పవాడిని. హల్లెలూయా. సో ఆయన కృపలో బలవంతమవుతాం ప్రియమైన బిడ్డ. అనుదినము మనల్ని బలహీనులుగా చూసుకోండి. ఎప్పుడు కూడా మీరు మీ యొక్క క్రియల వలన బలహీనులు కానీ కాదు. ఎప్పటికి కూడా క్రీస్తు యొక్క కృప ద్వారా మీరు అనుదినం కూడా ఏమవుతున్నారు? మీ కృప, మీరు మీ యొక్క క్రియలు చూసుకుంటే ఏమవుతారు? ఇప్పుడు సాధారణంగా అని ఒకసారి ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఓకేనా? ఈయన వేసే అనుకో, ఓకేనా? హల్లెలూయా. సో ఆయన చేసే అంటే మీలో చాలా మందికి ఇష్టం లేదు. ఏం చెప్పించాను మీకు అందరికి? మీరు వేసేలా ఉన్నారని చెప్పించాను లేదా? ఇప్పుడు ఆయన వేసే కాదా? అనుకున్నారు మీరంతా. హల్లెలూయా. సో ఇప్పుడు నేను ఏదైతే ఉన్నాను వ్యక్తిని, సాధారణమైనటువంటి వ్యక్తిని నాకు నేను చూసుకున్నాను అనుకోండి. ఇవాళ నేను ప్రార్థన చేయలేదు, ఇవాళ నేను బైబిల్ చదవలేదు, ఇవాళ నేను మోకరించలేదు, ఇవాళ నేను కదిరి నడచలేదు. ఇప్పుడు నా మనసు అంతా ఎలా ఉంటుంది? సాధారణంగా చెప్పండి. మీరందరూ మంచి వాళ్ళు, మీరందరూ పెద్ద రోజు ప్రార్థన చేస్తారు, మీరందరూ మాకంటే గొప్ప ఆత్మీయులు. మీరందరూ కూడా మీరు చెప్పండి, మీరు నేనేం ఆలోచిస్తాను చెప్పండి. నేను ప్రార్థన చేయకూడదు సాధారణంగా? మీరేం ఆలోచిస్తారు, మాకేం తెలిసింది అంటారు అన్నట్టు చూసారు. బాధ ఇప్పుడు చూస్తే ఏసైనాలో ఉన్నాడు. నేను ప్రార్థన చేయడం కూడా నా క్రియల మీద నేను ఆధారపడలేను, కానీ ఏసై మీద ఆధారపడున్నాను. ఆయన వైపు చూస్తున్నాను, ఆయనే సమస్తాన్ని చేశాడు, ఆయన నాలో ఉన్నాడు, ఆయన నా జ్ఞానమైనాడు, ఆయన నా ప్రీతి అయినాడు. పాపం ఎరుగని ఆయన మన కోసం ఆత్మగా చేసి మనల్ని చేసినటువంటి దేవుడు నీతి మాత్రమే చేస్తున్నాడు. చెప్పండి కొట్టండి నన్న కోసం. అందుకని మొదట మీకు ఇచ్చినటువంటి మంచి పదార్థము, హిత వాక్యము, వాక్యాన్ని మీరు భద్రపరచుకొని దాని ప్రకారంగా ముందుకు నడవాలి. అప్పుడు మంట మీలో మండుతూ ఉంటుంది. ప్రతి వారం కూడా మీరు చెప్పినటువంటి వాక్యాన్ని రాసుకుంటూ దాన్ని ధ్యానిస్తూ వారం అంతా కూడా దాని గురించి ప్రార్థన చేస్తూ గడిపితే కనుక మంట ఎంత కూడా ఆగిపోదు. హల్లెలూయ. రెండవది, క్రీస్తు యొక్క కృపను మీరు అర్థం చేసుకుంటే కనుక, కృపవాక్యాన్ని మీరు తెలుసుకుంటే కనుక, కృపలో మీరు నడుస్తుంటే కనుక, కృప ద్వారానే సమస్తము నాకు అనుగ్రహించబడింది. కృప ద్వారానే నేను నీతిమంతుడయ్యాను. నేను ఇంక మీద బాధిని కానే కాను, ఎందుకంటే నేను క్రీస్తులను పరిశుద్ధిగా చేసి ఉన్నాడు. క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి, ఆ పరిశుద్ధుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను పరిశుద్ధుడిని అని ఎప్పుడైతే మీరు సత్యాన్ని తెలుసుకుంటారో, అనుదినము మీ క్రియల పైన మీరు ఎప్పుడు కూడా ఆధారపడరు. నేను తప్పు చేశాను అనే దానికంటే నా ఏసయ్య సమయోచితమైనటువంటి కృపాసన యొక్క సమయాన్ని బట్టి మనం వెళ్ళొచ్చినామని చెప్పారు. ఏసయ్య ప్రధాన యాజకుడు మన కోసం ఎల్లవేళ ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మీరు ఎప్పుడు ఏసీ దగ్గరికి సహాయమైనా సరే మీకు ఏం చేస్తాడు? బలాన్ని చేకూరుస్తాడు, బలాన్ని ఇస్తాడు. అందుకని మీరు ఎక్కడ కృప బలవంతులు అవ్వాలి? కృపలో, కృప ద్వారా. హల్లెలూయ, హల్లెలూయ. పాస్టర్ గారు నా వైపు చూశారు. మూడవ రీజన్ అంటే మూడవ కారణం నేను మీకు చెప్తాను. వీళ్ళరా రెండవ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అమ్మా నా వలన మీరిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. హల్లెలూయ, హల్లెలూయ. మనం ఏం చేస్తున్నామంటే మనలో మంట మనిస్తున్నాం, మనలో మంట ఆర్పకుండా ఉండాలి అని అంటే మనము ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి, మనము ఎదుటి వాళ్ళని క్రీస్తులోనికి నడిపించాలి. మనము విన్నటువంటి యొక్క హితవాక్యాన్ని, మనము విన్నటువంటి యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో దానిని అనుదినం కూడా మీరు ఎదుటి వాళ్ళకి పంచుకోవాలి, వారికి చెప్పాలి, వారిని నడిపించాలి. నమ్మకమైనటువంటి పని వారికి వారిని మీరే తీర్చిదిద్దాలి. ఎవరు తీర్చిదిద్దాలి?
ఇప్పుడు సంఘానికి విశ్వాసం తీసుకురావాల్సింది ఎవరు? 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 హల్లెలూయ. విన్న వాక్యాన్ని మీరు మాత్రమే కాదు కానీ మీ తోటి వాళ్ళకి తెలియపరచండి, పట్టణ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు నడిపించండి, సంఘంలో నడిపించండి. వాళ్ళు ఆ యొక్క మంటని, మీలో ఉన్నటువంటి మంట ఆరిపోకుండా ఉండాలంటే మనం ఎదుటి వాళ్ళకి వాక్యం చెప్పకపోతే కనుక ఆ మంట ఎప్పటికీ మండదు. మనం ఏం చేస్తామంటే సాధారణంగా మనందరం ఒక మంచి లక్షణం ఏంటి చెప్తాను మీకు, ఎవరైనా ఇచ్చారనుకోండి పుచ్చుకోవడం మాత్రమే మనకి అలవాటు, కానీ తిరిగి ఇవ్వడం అస్సలు. ఏదన్నా వచ్చిందంటే నాకే రావాలి, నాకే కావాలి, నాకే కావాలి. కానీ వాక్యం తెలియపరుస్తుంది పుచ్చుకున్నట్టు కంటే హల్లెలూయ, హల్లెలూయ. సో మీరు తిమోతి యొక్క అమ్మగానే తల్లి కానీ ఏ విధంగా అయితే నిష్కపటమైనటువంటి విశ్వాసంలో తిమోతిని నడిపించిందో, మీ పిల్లలకు కూడా ఇదే విధంగా మీ ఒక మంట నార్పకుండా మీ పిల్లలకు కూడా ప్రతిదినం కూడా బోధించండి, ప్రతిదినము వారిని నడిపించండి, ప్రతిదినము వారిని ఇక సంఘంలోనికి యొక్క అంటుకో అంటుకట్టిన వారిగా వారిని ఇక్కడ నిలపండి. ద్రాక్షలు అనేటువంటి సంఘంలో మీ పిల్లలందరినీ కూడా అంటుకట్టండి, మీకు ఫలాలు నిలిచిండివ్వండి, మీకు పిల్లలని కూడా క్రీస్తులోనికి నడిపించండి. ఏదో కేవలము వచ్చాము విన్నాము వెళ్ళాము అని పెద్దవాళ్ళు మీరు అలా ఉంటే కేవలం అసలు ఇంకెలా ఉంటారు, ఇంక పిల్లల్లో ఉంటారు. మీరు ఎప్పుడన్నా మీ పిల్లల ప్రవర్తన తీరు గమనిస్తున్నారు ఇంటి దగ్గర? మీరు ఎప్పుడన్నా మీ పిల్లలు